ഹായ് കുട്ടി. ഹായ് ജീവന. నిన్నంత గొడవ చేసి ఈరోజు ఏం తెలియనట్టు మామూలుగా పలకరిస్తుందే. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, నువ్వే సెలెక్ట్ చేయాలి. ఏంటి కార్? కారేంటి? మా గ్రానీ నీకు నచ్చిన కార్ కొనుక్కో మనవరాలా అని బ్లాంక్ చెక్ ఇచ్చింది. ఏదైనా రేంజ్ ఉన్న కారు కొనుక్కుందామని అనుకుంటున్నా. జడ్జి గారి మనవరాలంటే సొసైటీలో ఒక స్టేటస్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టే ఉండాలి కదా. నువ్వంటే ఎలా ఉన్నా ఎవరూ అడగరు, ఎందుకంటే నీకంటూ ఏ స్టేటస్ ఉండదు కాబట్టి. సారీ, నిన్ను ఇన్సల్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు. ఏదో ఎగ్జాంపుల్కి అలా చెప్పానంతే. సరే, మనమెప్పుడు వెళ్దాం చెప్పు. జీవనా, నీకో మాట చెప్పనా? ఏంటది? నీకిప్పుడు కారు అవసరమా? లా కంప్లీట్ అయినాక కొనుక్కోవచ్చు కదా. అమ్మా నాన్న ఫుల్ బిజీ, ఎక్కడికైనా తీసుకెళ్లమంటే తీసుకువెళ్లరు. పోనీ వాళ్ళు కారు వేసుకుని నేను వెళ్దామంటే వాళ్ళకి ఇబ్బంది. అందుకే నాకున్న స్టేటస్కి ఒక కారు ఉండటం బెటర్ అనిపించింది. అమ్మా నాన్న స్టేటస్ మనదే అని అందరూ చెప్పుకుంటారు, కానీ దాన్ని పక్కన పెట్టి మనకంటూ ఏదైనా ఒక గుర్తింపు సంపాదించుకుంటేనే అది నిజమైన మన స్టేటస్ జీవన. నువ్వు కార్లు స్టేటస్లు అంటూ మనీ టైం వేస్ట్ చేసుకోకు. పెద్దమ్మగారిచ్చిన చెక్ని మంచికి ఉపయోగించు. ఇలాంటి మాటలు వినటానికి బావుంటాయి కుట్టి, కాని దీనివల్ల ఒక చాక్లెట్ కూడా ఫ్రీగా రాదు. మనం ఎవరికోసమో ఏదైనా చెయ్యాలి అనుకోవటానికంటే ముందు మన కోసం మనం చేసుకోవాలి కదా. పైగా మా గ్రానీ నా మీద ఎంతో ప్రేమతో ఇచ్చింది. పెద్దమ్మగారే జీవన్ని కొంత పాడు చేస్తుర్రు. రాకుట్టి, అలా వెళ్ళి మంచి కారు కొనుక్కుందాం. నాకేం తెలుస్తాయి జీవన, జ్యోతమ్మనో సూర్యబాబునో తీసుకెళ్ళు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి నేను కొన్న కొత్త కారులో నా ఫ్రెండ్ ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్లాలని నా కోరిక. నువ్వు కాదంటే ఇలా చెప్పు. నేనిప్పుడెక్కడికి రాలేను జీవన. నువ్వు వస్తానని మాటివ్వు, ఎప్పుడు రావాలో నేను చెప్తాను. సరే, వస్తాను. థ్యాంక్ యూ కుట్టి. ఈ గ్యాప్లో ఎన్ని లక్షల కారు కొనాలో ఆలోచిస్తాను.